హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్ కుమారదేవం. ఈరోజు మనం స్టిచ్చర్ డిజైన్ అయితే టేపుల్తో చేయబోతున్నాం అనమాట. ముందుగా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం. ఇవి ఎందుకంటే టేపుల్ అంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఈ పుల్లలతో అయితే డిజైన్ చేసామన్నమాట. చూడొచ్చు మనం స్టిచ్చర్ అయితే కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్పీడ్గా అయితే వీడియో రన్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎక్కువ లాంటివి ఈ వీడియో తీసినాం అందుకని. మా ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా ప్రతి వీడియో మీకు చేరుతుంది అన్నమాట. ఫుల్గా వాళ్ళకి అయితే అప్లై చేసేసిన తర్వాత మనం డిజైన్ అయితే చేయాలి కదా. మరి ఈ పుల్లలతో అయితే మనం డిజైన్ చేసామన్నమాట. ఇది అడ్డగీతలు చేసాం ఫ్రెండ్స్, అడ్డంగా గీతలు వస్తాయన్నమాట. డిజైన్ అయితే చాలా క్రేజీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి మనకు బేస్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్పుడు ఈ మధ్యలో ఖాళీగా కనబడుతున్న వాటిలో అయితే మనం వేరే డిజైన్ అయితే చేయబోతున్నాం అనమాట. చూడండి ఈ డిజైన్ కూడా పుల్లలతోనే అయితే చేసాం, కానీ మధ్యలో ఇంకో టైల్ కూడా వాడామన్నమాట. టైల్ దేనికంటే మధ్యలో ఒక డాట్ల కింద పెట్టాం ఫ్రెండ్స్, వాటి కోసమని టైల్స్ని యూస్ చేసామన్నమాట.
మంచి ఎండలో గట్టిగా పనిచేస్తుంటే లోపల రిలాక్సేషన్ కోసం అనుకుంటా సమోసాలన్నీ అయిపోయాడు అనమాట. మన కుర్రోళ్ళు 100 రూపాయలు అవగొట్టి సమోసాలు అయితే ఫుల్గా తిన్నారు ఫ్రెండ్స్. ఫుల్గా డిజైన్ అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టేపులు అయితే తీయాల్సిన సమయం వచ్చింది. ఈ టేపులు ఫుల్గా తీసేసిన తర్వాత బాండర్గా చూసి ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యారనమాట. ఇది నేను మీకు ఈ డిజైన్ పెయింట్ వేయడం నేను సెకండ్ బాటిల్ అయితే మీకు చూపిస్తాను, ఎందుకంటే బాగా లెంతీ అయితే అయిపోయింది వీడియో, అందుకని మేము సెకండ్ బాటిల్ అయితే తీయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.